गंजाई तरलिस्तुन युवकुन्नी पट्टुकुन्न पोलीसुलु यादाद्रि संदर्शनं दिव्यानुभूतिनिच्चिंदन्न बीसी कमिशन चेयरमैन ओयू कैंपस अंबेडकर जयंती वेडुकलु नाचारंलो अंबेडकर विग्रहानिकी घन निवाळुलु ओयू जेएसी नेतल आध्वर्यंलो अंबेडकर जयंती उत्सवालु दक्षिण भारत देश यादव प्लीनरी विजयवंतं चेयालन्न रामुलु यादव व्यवसाय पोलालकु करंटु इव्वालनि रैतुल धर्ना प्रेस मीट निर्वहिंचिन शासन मंडलि चेयरमैन नागर मुनपाली पैधि रामपल्ली चौरस्ता डाक्टर बीआर अंबेडकर जयंती वेड वैएसआरसीपी नायक मेडल मलकाजगिरी जिला नागार मुनपाली पैधि रामपल्ली चौरस्ता वैएसआरसीपी कीसर मंडल अध्यक्ष उद्दमरी सोमन्न आध्वर्यंलो डाक्टर बीआर अंबेडकर जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु आयन मात्लाडुतू देशंलो कोनसागुतुन्न अस्पृश्यता अंतरानी तनानिकि व्यतिरेकंगा आनाडे पोराटं नडिपिन उद्यम केरटं अंबेडकर अनि आयन रचिंचिन राज्यांगं द्वारने मनमु ईनाडु रिजर्वेशन्ल द्वारा प्रति ओक्करिकि उद्योग अवकाशालु कल्पिंचबड्डायनि अन्नारु ప్రపంచంలోనే అపర మేధావి అంబేద్కర్ అని అంబేద్కర్ ద్వారానే మనం ఈనాడు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించిన మహానీయుడు అని ఇటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది ఉన్నత పదవులు అధిరోహించి మార్చాలని అవహేళన చేస్తున్న వారి ఆటలు సాకవని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొడిశెట్టి ప్రవీణ్ కుమార్ మరపాక శ్రీనివాస్ బండారి విజయ్ కుమార్ చెందాల సంతోష్ కుమార్ కొండారి శ్రీనివాస్ సోహిని జాదవ్ గుజరాతీ కాంతి తదితరులు పాల్గొన్నారు వికట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు అఖిలపక్ష నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా వికట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను అఖిలపక్ష నాయకులు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటగౌడ మండల ఎంపీపీ యువరాజ్ బాస్ వ్యవస్థాపకులు పిటిఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ ఏర్పాట్లు చేసిన సభా సమావేశంలో పలువురు నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బాస్ వ్యవస్థాపకులు పిటిఎం ప్రసాద్ డాక్టర్ సురేష్ మరియు పంచాయతీ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అంబేద్కర్ యువసేన అన్ని సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సభా అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు డాక్టర్ వీరు వెంకటగౌడ గారికి గౌరవ శాసనం పట్టుకొని పాల్గొన్నారు అదే విధంగా వేదిక పైన చాలా మంది మిత్రులు అధికారులు అనధికారులు అందరూ ఉన్నారు మన ఎంపీ యువరాజ్ గారు కానీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ప్రహ్లాద గారు కానీ ఇక్కడ ఇంకా చాలా మంది ప్రజలు సురేష్ సార్ కానీ నాగరాజు గారు కానీ పద్మా గారు కానీ రామచంద్ర సార్ గారు చౌడప్పన్న గారు కానీ అబ్బు ఖాన్ గారు కానీ భాస్కర్ అన్న గారు కానీ అందరూ ముఖ్యమైనటువంటి వ్యక్తుల అందరికీ కూడా పేరు పేరున మా జయంతి పర్వ దినాన నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తుంది అదేవిధంగా స్టేజ్ మీద ఆశీనటువంటి అనేక మంది పెద్దలు దళిత సోదరులు సోదరిణీలు గాయకులు ఉత్తమ స్ఫూర్తి దాతలు ఇంకా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈ మహాసభను ఇంత దిగ్విజయంగా జరిపినటువంటి విద్యార్థి శ్రీనివాసులు గణపతి సురేంద్ర దొరస్వామి నారాయణ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున జయ డాక్టర్ బి అంబేద్కర్ గారి
నూట ముప్పై ఒకటో జయంతికి మన ఊరికి వచ్చేసినటువంటి సూపర్ఫాదర్ల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధిగత మహాదురందరూ కూడా పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా అధికమైంది, భక్తులందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. అసలు నాకు కూడా తెలియదు ఇప్పుడు శివప్రసాద్ గారు చెప్పేంత వరకు అంబేద్కర్ గారి గురించి ఇంత ఉంది అని. నిజంగానే మనం అందరూ కూడా వాళ్ళు చెప్పినట్లు రాజ్యాంగ రహిత, ఏదో మనకి రిజర్వేషన్ కల్పించారు అవి ఇవి చెప్పుకునే వాళ్ళం, కానీ నిజంగా శివప్రసాద్ గారు చాలా గొప్పగా చెప్పాడు. మనం ఈరోజు అందరూ కూడా కులాలకి మతాలకి అన్నిటికీ కూడా, ఎందుకంటే అతీతంగా మనం ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని ఒక దేవుడిగా మనం పొందుకోవాలని తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే ఆయన సొంతం కోసం ఎంతసేపు మీరు చెప్పారు, ఆయన కులం కోసం కూడా ఏం చేయలేదు. మన యావత్ భారతదేశం కోసం అన్నీ కూడా కృషి చేసి భారతదేశాన్ని రానున్న, అంటే ఒక 100 సంవత్సరాలకు ముందుగా ఇంకా ముందుగానే ఆలోచించి, ఎవరు కూడా ఆలోచన ఎట్లా ఆలోచిస్తారంటే రేపు పొద్దున్నే జరిగేది ఎట్లా, లేదంటే మొన్నటి జరిగేది ఎట్లా, రేపు నెలకి జరుగుతుంది, రేపు సంవత్సరం ఎట్లా జరుగుతుంది ఆలోచిస్తారు. కానీ అంబేద్కర్ గారు 100 సంవత్సరాల తర్వాత మన భారతదేశం ఏమవుతుంది అని ఆలోచించినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఆ భగవంతుడి రూపంలో ఆయన ఉంటాడని నేను నమ్ముతాను. ఎవరు నమ్మే నమ్మకపోయినా కూడా తెలియజేస్తాను. ఆయన రచించినది, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్నీ కూడా పెద్దలు చాలామంది చెప్పారు. కొన్ని పరిపాలనలో జరగడం లేదో జరుగుతున్నాయో అనేది కూడా మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో మీ అందరికీ కూడా నేను ఒకే ఒక్కటే తెలియజేయగలుగుతా, మేమందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆలోచనల మేరకు నడుస్తున్నాము అన్నదానికి ఒకే ఒక్క నిదర్శనం తెలియజేస్తాను. మీరు ఎవరు కూడా తప్పుగా అన్నిగా భావించారు. ఎందుకంటే ఈ పదం అనేది నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయం నందు జిల్లా అడిషనల్ ఎస్పీ రితియాజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన మల్లాలం సంతోష్ అనే యువకుడు వైజాగ్లో 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి వైజాగ్ నుండి హైదరాబాద్కి బస్సులో వెళ్తుండగా కోదాడ బార్డర్ చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండటంతో బస్సు దిగి ఆటోలో కోదాడకి వచ్చాడు. హైవేపై తనిఖీలు అధికంగా ఉండటంతో మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ వెళ్లడానికి ఆటోలో వెళ్తుండగా గరిడేపల్లి వద్ద వాహన తనిఖీలు పోలీసులు పట్టుకున్నట్లు అడిషనల్ డీఎస్పీ రితిరాజ్ తెలిపారు. గంజాయి సేవించిన అక్రమ తరలింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మనిషి సంతోష్, మల్లాలం సంతోష్, వి ద గరిడేపల్లి లోకల్ ఎస్ఐ, వి కాట్ హిమ్ నియర్ పొనుగుడే ఎక్స్ రోడ్, పొనుగుడే క్రాస్ రోడ్ ఇన్ గరిడేపల్లి లోకల్ లిమిట్స్ విత్ 4 కేజీ గాంజా. తో యాక్చువల్లీ ట్రాఫిక్కే రిగార్డింగ్ ద చెక్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ వెన్ దే స్టాప్స్ ది ఆటో అండ్ హీ ట్రై టు ఫ్లీ అండ్ దెన్ దే ట్రై టు క్యాచ్ హిమ్ and they ended up finding 4 kgs of ganja. So we want to alert everybody, according to instructions of our respectable DG sir, CM sir, the war on drugs is on and anybody found transporting, carrying, manufacturing ganja or any other kinds of drugs will be caught and prosecuted under the NDPS Act. Other than that, we already have 3 check posts running on the Andhra Telangana border, చింతాలపాలెం, రామాపురం ఎక్స్ రోడ్ అండ్ నియర్ మఠంపల్లి. సో ఎనీ పర్సన్ ట్రైంగ్ టు క్రాస్ ఇన్ టు తెలంగాణ క్యారీంగ్ ఎనీ ఆఫ్ దీస్ ఎన్టీపీ సబ్స్టెన్సెస్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అండ్ ఆల్సో క్యారీంగ్ ఆఫ్ ప్యాడీ, ఇట్ హ్యాస్ బీన్ ప్రొహిబిటెడ్ క్యారీంగ్ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ ఆంధ్ర ఇన్ టు తెలంగాణ అండ్ ఎనీబడీ హూ హస్ కాట్ క్యారీంగ్ దిస్ ప్యాడీ దే విల్ ఆల్సో బీ ప్రాసిక్యూటెడ్.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుల భరణం కృష్ణమోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదాద్రి సందర్శనం దివ్యానుభూతినిచ్చిందని అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం అనిర్వచనమైనదని, దివ్యానుభూతిని కలిగించిందని, పూర్తి స్థాయిలో ఆధునికంగా కృష్ణశిలతో చేపట్టిన నిర్మాణం నా భూతో నా భవిష్యత్తు అన్నంతగా ఆహ్లాదాన్ని చేర్పించిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుల భరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఈ పవిత్ర దేవస్థానం పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ తన జన్మకు సార్థకతను చేర్చుకున్నారని, చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ వకుల భరణం కృష్ణమోహన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వకుల భరణం కృష్ణమోహన్ రావు యాదాద్రి రాక సందర్భంగా స్థానిక ఆర్డీఓ ఎంవి భూపాల్ రెడ్డి, ఎంఆర్ఓ రాములు నాయక్, డిబిసిడిఓ యాదయ్య, ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, దర్శనానంతరం అర్చక స్వాములు ప్రత్యేకంగా ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులతో అందరితో వచ్చి ఇదంతా కూడా చాలా దివ్యానుభూతి కలిగింది. ఎందుకంటే చాలా మంగళకరంగా కూడా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఆధునిక సమయంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక దార్శనికమైనటువంటి దృష్టితో ఆనాడు రాజులు రామప్ప కట్టారని చెప్పి, 1000 స్తంభాల గుడి కట్టారని చెప్పి, ఇతరత్ర అనేకమైనటువంటి శిలలతో కట్టినటువంటి దేవాలయాన్ని మనం చూసాం. ఇవాళ ఈ ఆధునిక సమాజంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఒకే శిల అయినటువంటి కృష్ణశిలతో ఇంత గొప్పగా నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తున్నారు. మా ఇలవేలిపోయినటువంటి లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం నేను పుట్టినప్పుడు చిన్ననాటి నుండి, నేను పుట్టినప్పుడు పుట్టి వెంట్రుకలు తీసినప్పటి నుండి ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా అనేక సార్లు మేము దర్శించుకొని వారి యొక్క దీవెనతో ఇంత దూరం ఎదగడం జరిగింది. ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పునరుద్ధరణ జరిగిన తర్వాత తొలిసారిగా మా కుటుంబంతో నేను వచ్చి ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చాలా చక్కగా ఏ శిలను చూసినా కానీ ఆనాడు రాజులు కట్టినటువంటి ఆ రామప్పలో ఉన్నటువంటి ఆ గొప్ప శిల్పకళా సంపద ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అంటే రాజు అనేటువంటి వాడు, పరిపాలకుడు అనేటువంటి వాడికి ఒక దృక్పథం, ఆధ్యాత్మికమైనటువంటి పరిమళం కనుక ఉంటే అది ఏ విధంగా తీర్చిదిద్దబడదు అనే దానికి ఇవాళ యాదాద్రి క్షేత్రం ఒక సజీవమైనటువంటి నిదర్శనంగా కనబడుతున్నది. ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా ఈ దేవాలయాన్ని సందర్శించడం నేను భావిస్తూ ఉన్నాను. ఓయూ క్యాంపస్ లా కళాశాల ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీఎస్ఎఫ్ విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లా కళాశాల ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి టీఎస్ఎఫ్ విద్యార్థులు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ప్రతి వ్యక్తి చదువుకున్నప్పుడే సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారని చెప్పిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. సమాజంలో వివక్ష పోగొట్టేందుకు పోరాటం చేసిన మహనీయులు అని కొనియాడారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి అమోఘమయ్యిందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, అవమానపరిస్తే ఊరుకునేది లేదు అని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్వాల మధుసూదన్, జోగు మురళి, సోమశేఖర్, రాంబాబు, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానించలి ఈ సమాజం కోసం, ఈ సమాజ వివక్ష కోసం పోరాటం చేసిన మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ముందు తీసుకోపోవడానికి టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఎప్పటికప్పుడు సంఘటితమవుతూ ఉంటామని, భారత రాజ్యాంగం పట్ల కానీ భారత ప్రజాస్వామ్యం పట్ల కానీ ఎవరైనా చులకన మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగానే అందరూ కూడా జీవిస్తారు కాబట్టి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రజలందరి చేతిలో ఉంటుంది. రాజ్యాంగాన్ని ఎవరైనా అవమానించినట్లయితే మేము
వారిని ఊపునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘంగా 75 సంవత్సరాలు కూడా అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇచ్చుకుంటూ ఈరోజు దేశంలో ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగం పట్లనే ఈరోజు ఔన్నత్యం పొందింది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మేము గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి హక్కులు సాధించుకోవడానికి మా టీఎస్ఎఫ్ తరఫుగా మేము ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్తున్నాం, ఎప్పుడైనా ఇక్కడ ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కులాలు ఏదైతే వాటికి అన్నింటినీ కూడా గౌరవించుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీలందరం కూడా సమాన భారత రాజ్యంలో వచ్చిన అవకాశాలు సమానంగా ఇవ్వాలని మమ్మల్ని ఎప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో చులకన చూసే భావజాలం ఉంటే మాత్రం మేమందరం కూడా ఈ సమాజంలో ఉన్న మెజార్టీ పీపుల్ అందరినీ సంఘటితం చేయడానికి టీఎస్ ఎప్పుడు కూడా సన్నిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి బులెటిన్ కి స్వాగతం. అంబేద్కర్ జయంతి సందర్భంగా నాచారం డివిజన్ లో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. నాచారం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్వహించిన ఈ వేడుకలకు ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాకిడి లక్ష్మారెడ్డి, మల్లికార్జునులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాకిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని అన్నారు. ప్రపంచంలోని అత్యంత మేధా సంపత్తిని కలిగిన వ్యక్తిగా ఐక్యరాజ్య సమితి అంబేద్కర్కు గుర్తింపునివ్వడం మన దేశానికే గర్వకారణమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి కుల మతాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఓయూజేఎస్సీ చైర్మన్ గడ్డం అశోక్, ఓయూజేఎస్సీ నాయకులు బోనాల నాగేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, తెలంగాణ మాల విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చినేని వెంకట్, వరంగల్ రవిలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 131 కిలోల కేక్ కట్ చేసి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ వారి ఆలోచన విధానం కొనసాగింపుగా నేటి యువత ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాం ప్రిన్స్, నక్తా ఆలీఖాన్, రాములు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశాంత్, శ్రీశైలం గౌడ్, గడ్డం ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ యాదవ ప్లీనరీని విజయవంతం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పిలుపునిచ్చారు.
యాదవులకు 3,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా వచ్చే నెల మే 22న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించే దక్షిణ భారతదేశ యాదవ ప్లీనరీని విజయవంతం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోల నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవులను ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా ఎదిగేందుకు యాదవ హక్కుల పోరాట సమితి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం 3,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. 1955 నుండి 1970 వరకు కొనసాగిన FNT రిజర్వేషన్లను పునరుద్ధరించారన్నారు. ఎస్ఎన్టీ కింద యాదవులకు విద్య ఉద్యోగాల్లో వెనకబడ్డారనే ఉద్దేశంతో నాటి ప్రధాని నెహ్రూ 11% రిజర్వేషన్ను యాదవులకు ఇచ్చాడన్నారు. దానిని 1970లో ప్రభుత్వాలు రద్దు చేశాయని వెంటనే ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలన్నారు. యాదవులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించాలన్నారు. అన్ని రంగాల్లో యాదవులకు సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మే 22న జరిగే దక్షిణ భారత యాదవ ప్లీనరీకి ప్రతి ఒక్క యాదవు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా కలంచర్ల తిరుపతయ్య యాదవ్ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్, తిరుగుడు రవి యాదవ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు మార్గం నరసింహ, సూర్యాపేట జిల్లా యూత్ అధ్యక్షులు వగ్గూరి అంజయ్య, మహబూబాబాద్ అధ్యక్షులు కలంచర్ల తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాగొత్తంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పొలాలకు కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదంటూ సబ్స్టేషన్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాగొత్తంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పొలాలకు కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదంటూ సబ్స్టేషన్ ముందు గ్రామ రైతులు ఆందోళన ధర్నా నిర్వహించారు. తమ పొలాలకు వెంటనే కరెంటు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుతంపల్లి గ్రామం సబ్స్టేషన్లో రఘుతంపల్లి గ్రామ ప్రజలము రైతులము అందరము సబ్స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఆపరేటర్లను అడిగితే లైన్మెన్ సార్కి చెప్పమన్నారు, లైన్మెన్ సార్ని అడిగితే ఏ సార్కి చేయమన్నారు, ఎవరిని అడిగినా స్పందించడం లేదు. ఆ రోజు 24 గంటలు కరెంట్ అని చెప్పిన కేసీఆర్ సారు ఈరోజు మాకు 24 గంటలు కాదు కదా, 18 గంటలు లేదు, 15 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు. ఎప్పుడైతే మేము పొలాలు స్టార్ట్ చేసినామో అప్పుడే ఈ కరెంటు కోత మాకు విధించినట్టుంటే ఈ పొలాలని మేము నాటేసుకోకపోతుంటిమి. ఈరోజు చాలా రైతుల మీద ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు కేసీఆర్ సార్ మమ్మల్ని తిప్పలు చేస్తుండు, ఎందుకంటే రైతులను ముంచేది ఉంటే మొదటనే ముంచాలి, రైతు ఆలోచన చేస్తాడు. ఆ రోజు అంగాము నీళ్ళిచ్చి ఈరోజు మాకు కోతకొచ్చే దశలో ఇబ్బంది చేస్తుండు. కాబట్టి దయచేసి ఈ యొక్క 20 రోజులు యథావిధిగా 24 గంటలు కరెంట్ ఇస్తే మా పంటలు గడకెత్తాయి. కాబట్టి ప్రభుత్వం చాలా ఆలోచన చేసి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నల్గొండలోని తమ నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పండించిన వడ్లను కేంద్రం కొనకుండా చేతులెత్తేసిందని అన్నారు. నల్గొండ జిల్లాలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పండించిన వడ్లను కేంద్రం కొనకుండా చేతులు ఎత్తేసిందని, మొండి వైఖరితో కేంద్రం రైతులను నట్టేట ముంచిందని అన్నారు. సాక్షాత్తు ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్రంలో చలనం లేదు, ఇది దౌర్భాగ్యమన్నారు. రైతులు మనోవేదన చెందుతుంటే చూడలేక రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం మొత్తం కొంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోళ్లను సజావుగా సాకేలా సహకరించాలన్నారు. ప్రతిపక్షాలు నైతిక విలువలు పాటించాలని, జాతీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, రైతులకు సహాయ నిరాకరణ చేసి కేంద్రం పరువు పోగొట్టుకుంటుందని, రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885